హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలు తయారు చేయడం చూద్దాం. గణపతికి ఎంతో ఇష్టమైన మోదకాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 స్పూన్లు, తురిమిన కొబ్బరి 1 కప్పు, 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు తురిమిన బెల్లం, 1/2 స్పూను యాలుక్కాయల పౌడరు, ఇలాచీ పౌడరు. ఇవండి మోదకాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం కొంచెం ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ తీసుకోవచ్చు. బెల్లం పొడి వేయాలి. తురిమిన కొబ్బరి సిమ్లో ఉంచాలండి. కలుపుతూ ఉండాలి. యాలుక్కాయల పొడి, బెల్లం కొబ్బరిలో కలిసిపోయి కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మరి కొద్దిసేపు కలుపుకోవాలి. దీన్ని ఒక ప్రక్కన ఉంచి చల్లారనివ్వాలి. స్టవ్ కట్టేసి దీన్ని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేరే మరొక ప్యాన్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతో వాటర్, 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇందులో 1 స్పూను నెయ్యి వేయాలి. రుచి కోసం 1 చిటికెడు సాల్ట్ వేయాలి. నీళ్లు వేడెక్కాయి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. స్టవ్ కట్టేయాలి. కొద్దిగా పలుచగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా పిండి ముద్దలాగా అవుతుంది. దీన్ని చల్లారనివ్వాలండి. ఇలా గిన్నెకు అంటుకోకుండా, ప్యాన్కి అంటుకోకుండా ఇలా ముద్దలాగా వస్తుంది. దీన్ని చల్లారనిచ్చి మోదకాలు ఎలా చేయాలో చూద్దాము. కొబ్బరి బెల్లం మిశ్రమం చల్లారిపోయింది అండి. దాన్ని 1 బౌల్లో తీసుకోవాలి. అలాగే బియ్యం పిండి కూడా చల్లారిపోయింది. చేతికి అంటుకుంటున్నట్లుగా అనిపిస్తే కొద్దిగా 4-5 చుక్కలు నెయ్యి తీసుకుంటూ అలా దాన్ని కలుపుకోవాలి. చేతికి అంటుకోకుండా కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. అలా దొప్పల్లాగా చేసుకుని అందులో ఆ కొబ్బరి మిశ్రమం పెట్టేసి మోదకాల్లాగా మోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి. మరొకటి చేసి చూపిస్తానండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి.
స్టవ్ మీద గిన్నె ఉంచి ఒక గ్లాస్ నీళ్లు పోయాలి. దానిపైన ఇలా వడగిన్నె పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మోదకాలన్నీ అలా ఉంచేసి ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టచ్చండి. మూత పెట్టేసేయాలండి. 10 నిమిషాలు ఉంచాలి. అలాగా చక్కగా ఉడికిపోయాయండి. మోదకాలు రెడీ అయిపోయాయి. 10 నిమిషాలు ఇలాగా ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఈ మోదకాలు చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఆయిల్ లేకుండా ఆవిరి మీద ఉడికించుకున్న ఈ మోదకాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రెడీ అయిపోయాయండి. చక్కగా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలు నైవేద్యానికి రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.